కని పెంచి బుద్ధిగా చదివించిన తమ కుమారుడు ఉన్నత విద్యలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలని ఎంతో మంది తల్లిదండ్రులు కలలు కంటూ ఉంటారు. అవి నిజమయ్యేవి కొందరికే. అలాంటి వారిలో అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన నిఖిల్ తల్లిదండ్రులు ఉన్నారు. బుధవారం విడుదలైన ఏపీఈఏపీ సెట్లో పరిగి మండలం కోడగనపహళ్ళి గ్రామానికి చెందిన నిఖిల్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈయన తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. తమ కొడుకు ఇంతటి ఘనత సాధించడంతో తల్లిదండ్రులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్షణాలు జీవితంలో మరచిపోలేమంటున్నారు. తమ కుమారుడు సైంటిస్ట్ కావాలనే సంకల్పంతో ఉన్నాడని తెలిపారు. హిందూపురం ప్రాంత విద్యార్థి ఒకరు ఈ ర్యాంక్ సాధించడం ఇదే ప్రథమం. రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ రావడం అనేది మాకు చాలా గర్వంగా ఉంది. పేరు కోయి వెంకటేశ్వరరావు. మా స్వస్థలం గుంటూరు జిల్లా. నేను ఉద్యోగరీత్యా హిందూపూర్లో గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ పాఠశాల నేను గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మా భార్య శ్రీమతి మండవ సుజాత తను కూడా నేతాజీ మున్సిపల్ హైస్కూల్ హిందూపూర్ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నారు. మాకు 2 అబ్బాయిలు. మా 2 అబ్బాయిలు కూడా చిన్నప్పటి నుంచి చదువులో బాగా చురుగ్గా ఉండేవాళ్ళు. అంటే ఆడపాటల్లో కూడా అన్ని విషయాల్లో బాగా ముందుగా ఉన్నారు. మా పిల్లలు 7th క్లాస్ వరకు హిందూపూర్లోనే వారి యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. మా చిన్నవాడు 1-5 శ్రీ నిఖిల్ 1-5 ఎల్ఆర్జీ స్కూల్ హిందూపురం, 6th-7th నారాయణ టెక్నో స్కూల్ హిందూపురం, 8th క్లాస్ నుంచి డాక్టర్ కేకేఆర్ గౌతమ్ గుడివాడ పాఠశాలలో చదవడం జరిగింది. మా పిల్లవాడు అంటే అతను ఇప్పుడు కూడా మంచి అత్యున్నత ఫలితాలు సాధిస్తున్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి ఆ స్థాయిలో శిక్షణ లభించిందనే సంకల్పంతోటి పిల్లవాడిని గుడివాడ పాఠశాలలో చేర్చడం జరిగింది. పెద్దబ్బాయి శ్రీహర్ష మెయిన్స్ ర్యాంకును పెట్టి బెంగళూరు IIITలో ర్యాంకు తెచ్చుకొని ఇప్పుడు 4th ఇయర్ చదువుతున్నాడు పెద్దబాబు. చిన్న అబ్బాయి పేరు శ్రీ నిఖిల్, కోయి శ్రీ నిఖిల్. 1-5 వరకే కిరికిరాలో ఉన్న ఎల్ఆర్జీ స్కూల్లో చదువుకున్నాడు. 6th-7th హిందూపూర్ నారాయణ స్కూల్లో చదువుకున్నాడు. 8th-9th-10th గుడివాడ కేకేఆర్ గౌతమ్లో చదువుకున్నాడు. అక్కడ కూడా గౌతమ్ స్కూల్ టాపర్ మా బాబు. ఇంటర్ 2 సంవత్సరాలు విజయవాడలో వేదవ్యాస్ క్యాంపస్, శ్రీ చైతన్య వాళ్ళది ఆ క్యాంపస్. ఇప్పుడు ఏపీఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు మా బాబు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తి, ఇదే విధంగా అడ్వాన్స్లో కూడా మా బాబుకి మంచి ర్యాంక్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.